ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్య ఫౌండేషన్ సేవలను గుర్తిస్తూ ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ మోరంరెడ్డి సుబ్బారెడ్డి పయ్యావుల రామకృష్ణ చౌదరిని ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆత్మకూరు డివిజన్ చైర్మన్ గా ప్రకటిస్తూ చైర్మన్ సుబ్బారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పయ్యావుల రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ సంస్థ నన్ను గుర్తించి నాపై నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ పదవికి తాను న్యాయం చేస్తానని ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా వాటిపై స్పందిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ న్యాయం చేయడానికి అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ సందర్భంగా జాతీయ చైర్మన్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ పయ్యావుల మారుతి నాయుడు, న్యాయవాది నందఓబులేసు, జ్యోతి శ్రీనివాసులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మా సంస్థలో భాగస్వాములు కావడానికి నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ చైర్మన్ గా పయ్యావుల రామకృష్ణ చౌదరి గారిని నియమించడం జరిగింది. ఈ రోజు నుంచి ఐక్య ఫౌండేషన్ తో పాటు ప్రపంచ మానవ హక్కుల సంఘంలో కూడా పనిచేస్తారని ఆశిస్తూ మన పయ్యావుల రామకృష్ణ చౌదరి గారిని ఆహ్వానించడం జరిగింది. ఈయన ఈ రోజు నుంచి సమస్త సేవలో నిరంతరం కృషి చేస్తారని చెప్పేసి ప్రగాఢ సానుభూతిగా ఆశిస్తున్నాం.